ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని యునైటెడ్ బ్రేవరీస్ కార్మికులకు పూర్తి స్థాయి పరిధినాలు కల్పించి యూబీ కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ ఆగస్టు 26న భిక్షాటన కార్యక్రమం జయప్రదం చేయాలని సిఐటూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని యునైటెడ్ బ్రేవరీస్ కార్మికులకు నెలకు 26 రోజుల పరిధినాలు కల్పించాలని కోరుతూ యునైటెడ్ బ్రేవరీస్ వర్కర్స్ యూజన్ ఆధ్వర్యంలో శనివారం నాటికి 60వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షను సిఐటూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు పూలదండలు వేసి ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యూబీ ఉత్పత్తులకు ఆర్డర్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ బ్రేవరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఐ నారాయణరావు, కోశాధికారి సిహెచ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఉత్పత్తులకు ఆర్డర్లు ఇవ్వాలని చెప్పి కార్మికులందరూ కూడా పూర్తి స్థాయి పనిదిలా వాళ్ళని కోరుతూ ఈ రోజుకి రిలే నిరాహార దీక్షలు 60 రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మీద అధికారుల మీద కూడా ఒత్తిడి చేయడం కోసం ఆగస్టు 26వ తేదీన రణస్థల మండల కేంద్రంలో భిక్షాటనతో కార్మికుల తాలూకా నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు కనీసం 10 రోజులు డ్యూటీ రాకపోవడంతో కార్మికులకు వచ్చే 3 నుంచి 4 వేల రూపాయల వేతనంతో ఆ కార్మికుల కుటుంబాలు ఏ రకంగా బ్రతుకుతాయని చెప్పి ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు యాజమాన్యానికి ప్రభుత్వానికి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల కార్మికులకి ఏంటంటే డ్యూటీలు ఇవ్వకపోవడం వల్ల కార్మికులందరూ కూడా ఈరోజు కనీసం 6 నెలల్లో 78 రోజులు పందిరాలు లేకపోతే ఈఎస్ఐ కూడా అర్హత కోల్పోతున్నారు. దీనివల్ల వైద్యానికి కూడా దూరం అవుతున్న నేపథ్యంలో కార్మికులందరికీ కూడా పూర్తి స్థాయిలో పనిదినాలు కల్పించాలని కోరుతూ ఆగస్టు 26వ తేదీన జరిగే భిక్షాటన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈరోజు ఈ తీర్చు 60 రోజులు చేరింది. యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మికులు ఆదుకుండే విధానం కనబడడం లేదు. అదే ఉత్పత్తి కంపెనీకి ఆర్డర్లు కొనసాగించాలి, కార్మికుల్ని ఆదుకోవాలి. అలాగనే మరి కార్మికులు 600 కుటుంబాలు ఈరోజు రోడ్డును పడ్డాయి. సుమారు 2 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాల నుండి ఇలా బాధలు భరించుకొస్తూనే ఉన్నాం. యాజమాన్యాన్ని అడిగితే ప్రభుత్వమే పెడుతుంది, ప్రభుత్వం అడిగితే ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం అంటే ఎవరు పట్టించుకోవడం లేదు. ఒక ఎమ్మెల్యే గారికి వెళ్తే ఎమ్మెల్యే పట్టించుకోలేదు, ఎంపీ గారికి వెళ్తే ఎంపీ గారు పట్టించుకోలేదు, కలెక్టర్ గారికి వెళ్తే కలెక్టర్ గారు పట్టించుకోలేదు, ఎంఆర్ఓ గారు పట్టించుకోలేదు, ఎవరూ పట్టించుకోలేదు. అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. కార్మికులు రోడ్లను పడ్డారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు ఆదుకోవాలి. ఫ్యాక్టరీకి అదే ఆర్డర్లు కొనసాగించాలి, కార్మికులు ఆదుకోవాలి. లేదని ప్రశ్నలో మా పోరాటాలు ఉధృతం చేస్తామని కోరుకుంటున్నాను.